హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ క్రియేట్విత్ సిరికడలి ఇవాళ రెసిపీ కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్ మనకి కేఎఫ్సీలో చికెన్ పాప్కార్న్ ఏదైతే టేస్ట్లో ఉంటుందో అదే టేస్ట్తో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట లేయర్ అనేది క్రిస్పీగా క్రంచీగా ఇలా లేయర్స్ లేయర్స్గా రావడానికి టిప్స్ పాటిస్తూ చేయాలండి మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకుని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి వీటిలో తగినంత సాల్ట్ని వేసుకోండి అలానే కొద్దిగా పెప్పర్ని కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు చిల్లీ సాస్ని వేసుకోండి ఇది మంచి స్పైసీని ఇస్తుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేసుకోవాలి వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ వేసుకోండి వీటన్నిటిని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు పాలని వేసుకోవాలండి పాలు కూడా వేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మనకి ఈ ముక్కలంతా మునిగేలాగా ఉండాలండి చూడండి ఇలా మొత్తం ముక్కలన్నీ డిప్ అయ్యేలాగా ఉండాలి ఇప్పుడు మూతతో క్లోజ్ చేసేసి దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి గంట తర్వాత మనకి ఈ ముక్కలు అనేది మంచిగా మ్యారినేట్ అయ్యి ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని ఇందులో ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి అలానే హాఫ్ కప్పు ఫ్లోర్ని యాడ్ చేసుకోండి తగినంత సాల్ట్ అలానే మిరియాల పొడిని వేసుకోవాలి ఇప్పుడు అంతా పిండిని మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని ఇలా వాటర్ లేకుండా తీసుకుని ఈ పిండిలోకి వేసుకోవాలి ఇలా ఫస్ట్ కొన్ని పీసెస్ని వేసేయండి ఈ పొడి పిండి అంతా ముక్కలకి మంచిగా పట్టేలాగా ఇలా ప్రెష్ చేస్తూ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పొడి పిండి అంతా దులిపేసి మళ్ళీ ఇంకో ప్లేట్లోకి వాటిని తీసేసుకోండి ఇలా ఎక్సెస్ పిండిని మొత్తం తీసేస్తూ ఉండాలండి అలానే మిగతా ముక్కల్ని కూడా మళ్ళీ పిండిలోకి వేసుకుని పిండిని మంచిగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మిగిలిన చికెన్ వాటర్లో ఇంకో హాఫ్ కప్ చల్లని వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా ఒకసారి మిక్స్ చేయండి ఇప్పుడు ఈ చల్లటి వాటర్లో ముందుగా మనం ఒక కోటింగ్ ఇచ్చి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ వాటిని వేయాలి ఇలా చల్ల వాటర్లో వేయడం వల్ల ఈ మన పిండి అయితే అయితే దీనికి పట్టించామో అది మంచిగా అతుక్కుంటుంది ఊడిపోకుండా బాగుంటుందండి చూడండి ఇలా మళ్ళీ వాటర్ని దులిపేసుకుని మళ్ళీ అదే పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా టూ టైమ్స్ మనం కోటింగ్ ఇవ్వాలండి ఇలా టూ టైమ్స్ ఇవ్వడం వల్ల చాలా క్రిస్పీగా పైట లేయర్ అనేది మనకి లేయర్స్ లేయర్స్ లాగా ఉంటుంది అలానే మిగతా ముక్కల్ని కూడా వేసేయండి అన్నీ ఒకటేసారి కాకుండా ఒక ఇలా టూ బ్యాచెస్ కింద యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఈ ముక్కలకి ఇంకో సెకండ్ కోటింగ్ కూడా మనం ఇలా ముక్కల్ని ప్రెష్ చేసుకుంటూ పిన్ని మొత్తం మంచిగా అంటేలాగా చేసుకోవాలి ఎక్సెస్ ఫ్లోర్ని రిమూవ్ చేసేసి మళ్ళీ ఇంకో ప్లేట్లోకి వీటిని తీసేసుకోవాలి కూల్ వాటర్ యాడ్ చేయడం మర్చిపోద్దండి కూల్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి ఫస్ట్ కోటింగ్ అనేది ఊడిపోకుండా ముక్కలకి మంచిగా పట్టి ఉంటుంది ఇలా టూ కోటింగ్స్ వేసుకుని ముక్కల్ని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా మీడియం హీట్ ఉన్నప్పుడు ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఎక్సెస్ ఫ్లోర్ ఉంటే రిమూవ్ చేసుకుంటూ ఈ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ వీటిని కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చండి లో ఫ్లేమ్లో కాలుస్తే చికెన్ పీసెస్ అనేది ఎక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తాయి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి ముక్క అనేది కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదండి మీడియం హాట్లో వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి మనకి గోల్డెన్ కలర్లోకి రాగానే వీటిని తీసేసుకోవాలండి చూడండి ఈ కలర్లోకి వచ్చగానే తీసేసుకోవాలి పీసెస్ని చూడండి చికెన్ అనేది మంచిగా కుక్ అయింది అలానే బయట మనకి లేయర్స్ లేయర్స్ లాగా చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి అచ్చం కేఎఫ్సీ స్టైల్లోనే మనం ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కేఎఫ్సీలో మనం చాలా కాస్ట్ పెట్టి తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా చేసుకోండి ఇంటిలో బాతి కడుపు నిండా తినచ్చు వీటిని మైనస్తో కానీ టమాటాకాయ చెప్తాను సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలిపండి అలానే మన ఛానల్ క్రియేట్ విత్ సిరి కడలిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దండి నేనే వీడియో అప్లోడ్ చేస్తే మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్